महागणाधिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमैनटुवंटि ज्योतिष वास्तु मरियु इतर अनेकमैनटुवंटि शास्त्रमुలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్ తస్య నిస్సరతే వాని జనుః కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము, ముఖ్యంగా ఆ శనిశ్చరుడి యొక్క అనుగ్రహం మీకు ఉండాలని, మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని చెప్పి కోరుకుంటూ, మనం ఈ యొక్క ఎపిసోడ్లో ఏ ఏ రాసుల వారికి శని యొక్క ప్రభావము ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది. ఎందుకంటే జనవరి 17 నుంచి ఒక 2 సంవత్సరాల పాటు కుంభరాశిలోకి మారబోతున్నాడు శనీశ్వరుడు. అంటే మనకి 17వ తేదీ నుంచి జనవరి 17 నుంచి మకరంలో ఉన్నటువంటి వాళ్ళు మారుతున్నాడు. మారినప్పుడు శని భగవానుడు ఈ మార్పు వల్ల ఏంటంటే 12 రాసుల వారికి కొంతమందికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఏ అంశాల్లో జాగ్రత్త పడాలి, ఎటువంటి ముఖ్యంగా ఆఖరిలో నేను మీకు వీడియో ఆఖరిలో ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటుంది, ఇవి కూడా నేను మీకు చెప్తాను. కాబట్టి వీడియో ఆఖరి వరకు చూడండి. ముఖ్యంగా మీకు సందేహం కలగొచ్చు ఇక్కడ, అదేంటంటే ఆల్రెడీ ఒక 6 months బ్యాకే మనకి కుంభంలోకి వచ్చినట్టు చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా రావడం ఏంటని. కుంభంలోకి వచ్చినటువంటి శని వక్రించి వక్రగతిలో మకరంలోకి వెళ్ళిపోయాడు. మరలా జనవరి 17కి మరలా మకరం నుంచి ఇలా ఇప్పుడు ప్రయాణం జరుగుతూ కుంభంలోకి ఎంటర్ అవుతాడనమాట. కాబట్టి ఈ యొక్క అంశం మీద 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చికము, ఈ వృశ్చికం వారికి ఈ జనవరి 17 నుంచి శని మార్పు వల్ల ఏం జరగనుంది అంటే, ఇక్కడ మీకు అర్ధాష్టమి శని జరగనుంది. మరి అర్ధాష్టమి శనిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో కనుక మీ మహాదశ అంతర్దశల్లో కనుక బాగుంటే మీకు ఏలినాటి శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది, అసలు పెద్దగా ఉండదు. లేట్ అవుతాయి పనులు, అంతే. ఇవాళ వస్తా అన్న వ్యక్తి రేపు వస్తాడు, అంతకుమించి ఏమి ఉండదండి. ఇవాళ ఇస్తానన్న డబ్బు రేపు ఇస్తాడు. ఈ ఒక్క ఓపిక పట్టగలిగితే గ్రేట్. ఏది మీ జన్మజాతకంలో మహాదశలో అంతర్దశలో మీకున్నటువంటి గ్రహాల స్థితి కనుక బాగున్నట్లయితే, లేదండి అసలు మహాదశ కూడా యోగించట్లేదు అన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఒకటి, ఇక్కడ ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి జనవరి 17 నుంచి ఒక 2 సంవత్సరాల పాటు. అదేవిధంగా ఏదైనా కొత్తగా ఏదైనా నేర్చుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అంటే తొందరపాటు పడి ఏదో దేనికో ఫీజు కట్టి ఏదో నేర్చుకుంటూ ఉంటాం, ఇటువంటివి జాగ్రత్త పడుతూ ఉండండి. మూడవది ఏంటంటే, ఇక్కడ మాతృమూర్తి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు మరొకటి ఏంటంటే, మనం ఒక్కోసారి చూడండి మనం మంచికే చేస్తాం, కానీ మనం మంచి చేసినప్పటికీ కూడా ఏదో నింద అనుభవిస్తూ ఉంటాం. అలాగే ప్రధానంగా ఇది 2 సంవత్సరాలు ఉంటాడు ఇక్కడ శని కుంభంలో ఉండి, దాని తర్వాత కుంభం నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అర్ధాష్టమి శని అయిపోతుంది మీకు. అయితే ఈ వృశ్చికం వారికి ఈ అర్ధాష్టమి శనిలో ముఖ్యంగా అక్టోబర్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, అది ఇక్కడే కాదు విదేశాల్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలోని, మరియు తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలోని నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు ఏదో తెలియని ఒక ఆగడం, కొన్ని అంశాలు, లేనట్లయితే ఎవరో ఏదో లిటిగేషన్ పెట్టడం, అందరూ 4 అన్నదమ్ములు ఉంటే 4 సరే అమ్మేద్దాం అనుకునేసరికి అందులో ఒక వ్యక్తి మాత్రం మళ్ళీ ఇప్పుడే వద్దని చెప్పి ఆపడం, దానివల్ల మీకు ఏమవుతుంటుందంటే ఈ పనులన్నీ, భూమి, గృహము, వాహనము, ఆభరణాలు, ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడం కావచ్చు, లేనట్లయితే ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసే విషయాలు కావచ్చు, ఆగుతూ వెళ్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆఫీస్కి కానీ ఆ భూమికి కానీ వెంకటేశ్వర స్వామి నామం కానీ, లేదా గణపతి యొక్క నామం వచ్చేలా పేరు పెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ డైరెక్షన్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకోండి, సౌత్ ఫేసింగ్ వాళ్ళకి పడదు ఆ పేరు పెట్టడం అనేది. అలా కాకుండా గణపతి నామం అనుకోండి, ఉదాహరణకి వెస్ట్ ఫేసింగ్ అంటే వాయువ్యం ఫేసింగ్కి పడదు, మళ్ళీ అండ్ ఈస్ట్ ఫేసింగ్కి పడదు గణపతి నామం పెట్టుకుంటే. అంటే ఏంటి, మీ పేరు చూసుకోవాలి, మీరు పెట్టబోయే పేరు అండ్ ఆ డైరెక్షన్ కూడా చూసుకోవాలి. ఇవి చూసుకుంటూ మీరు నిత్యము గనక ఉదయాన్నే నిద్ర లేచి మెడిటేషన్, గణపతిని కానీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ చేసినట్లయితే కూడా బాగుంటుంది. ముఖ్యంగా మనకి శని భగవానుడి యొక్క స్థితి ఏదైతే ఉందో అది మీకు కంప్లీట్ పాజిటివ్గా రావాలంటే కొన్ని పాటిస్తే చాలు. చాలా సింపుల్ అవి. అదేంటో చెప్తానండి మీకు. చూడండి, 1 పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఏ విషయాన్ని కూడా పెండింగ్ పెట్టకండి. అంటే ఈరోజు చేయాలి, ఈ క్షణం చేయాలనుకుంటే ఈరోజు ఈ క్షణమే మీరు చేసే పనిని చేయండి. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు చేయాల్సింది రేపు చేద్దాంలే లేదా ఈ నెక్స్ట్ వీక్ చేద్దాంలే అని మీరు ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తారో, పెండింగ్ పెడతారో అయిపోయింది. ఎందుకంటే శని కారకత్వమే లేట్ అన్నమాట. మీరు తెలియకుండానే మీరు శని యొక్క నెగటివ్ ఎనర్జీని మీరు తీసుకుంటున్నారు. ఇక్కడ రేపు చేయాల్సింది ఇంకా ముందు రోజే చేశారనుకోండి ఏదైనా పని, అసలు మీకు ప్రభావమే ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇది పాయింట్ నెంబర్ 1. ఇక 2, పొరపాటును కూడా మీరు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకండి. ఇది అందరికీ వర్తించదు, చిన్నపిల్లలకు వర్తించదు. ఇది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎల్నాటి జరిగింది కదా అమ్మో నిద్రపోనివ్వకూడదని వాళ్ళని నిద్ర లేపకూడదు, వాళ్ళని నిద్రపుంచాలి. అలాగే ముసలి వాళ్ళు ఉంటారు, 60s 70s దాటిన వాళ్ళు ఉంటారు, 80sలోని వాళ్ళకి కొంచెం బాడీ రీఛార్జ్ అవ్వాలి కాబట్టి మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోవాలి, లేకపోతే వాళ్ళకి సరిపోదు టైం, అంటే వాళ్ళ ఎనర్జీ సరిపో, లెవెల్స్ సరిపో, కాబట్టి వాళ్ళకి వర్తించదు. ఇంకోటి ఏంటంటే 60s దాటినటువంటి వారికి గ్రహాల యొక్క ప్రభావం పెద్దగా పడవలసిన అవసరం ఉండదంటారు. ఎందుకంటే వాళ్ళ శారీరక స్థితిలో అనేక మార్పుల వల్ల ఆ శరీరంలోనే వాళ్ళు కర్మను అనుభవిస్తూ ఉంటారు. అందుకే యోగాసనాలు ఇవన్నీ వేయాలంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే 60s తర్వాత గ్రహ ప్రభావం తగ్గినప్పటికీ కూడా మీ యొక్క శారీరక స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి రైట్. సో మధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోకండి, 2 పాయింట్. 3, ప్రధానంగా మీ దగ్గర కింద పని చేసేవాళ్ళు ఉంటారు, మీ కిందని పని చేసేవారు కావచ్చు, మీ ఇంట్లో ఉండేటువంటి వాచ్మెన్ కావచ్చు, వంట మనిషి కావచ్చు, ఇంటి పని చేసేవాళ్ళు కావచ్చు, ఎనీథింగ్ కార్మికులు, కర్షకులు, చిన్న వాళ్ళు ఉంటారు, బాగా చిన్న స్థాయిలో పాపం వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పాపం వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుంటుందంటే చాలామంది వాళ్ళని దూషిస్తూ ఉంటారు, కొంచెం గట్టిగా మాట్లాడడం, తిట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి శాస్త్రంలో శని భగవానుడు కార్మికులకి, కర్షకులకి, పని వాళ్ళకి కారకుడిగా చెప్పడం జరిగింది. మనం వీళ్ళని కనుక దూషించినట్లయితే కోపం వస్తుంది, వాళ్ళు తప్పులు చేస్తారు, తప్పు చేస్తేనే దూషించేవండి అంటారు, నేను కాదనట్లేదు, వాళ్ళు ఏదో మిస్టేక్ చేయడం వల్ల మన కోపం వస్తుంది, ఇలా ఎందుకు చేశారని. కాకపోతే కొంచెం ఎక్కువగా అగ్రెసివ్గా వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా కంట్రోల్లో ఉండండి ఇక్కడ. ఎందుకంటే ఇది నెగటివ్ ఫోర్స్ని, నెగటివ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి చెప్పే విధానాలు చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి. అరిచి కాల్ చేసినంత మాత్రం అర్థం అవ్వాలని లేదు, భయం పుడుతుందేమో అర్థం అవ్వదు వాళ్ళకి. కాబట్టి కేవలం భయం పుట్టించాలనుకుంటున్నారా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించండి, అర్థమైపోతుంది ఇక్కడ మీకు. మరొకటి ఏంటంటే నిద్ర, సూర్యోదయానికి ముందే నిద్ర లేచి వాకింగ్ కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, ఎక్సర్సైజులు, యోగాసనాలు, సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. అయితే ఈ ఏలనాడు శని కానీ, అర్ధాష్టమి శని కానీ, లేదా శని స్థితి బాగోలేదనో, లేకపోతే మీ యొక్క జన్మజాతకంలో ఏలనాడు శని, ఇవన్నీ కాకుండా శని మహర్దశ నడుస్తున్నా కూడా మీరు చేయాల్సినటువంటి దేవతారాధనలు ముఖ్యంగా ఏమిటేమిటి అంటే 1, రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడము. 2, నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో శని భగవానుడితో పాటు కేతు, కుజ, రవి ఈ 3 గ్రహాల యొక్క స్తోత్రాలు కూడా పఠించడము. మరియు మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉన్న ప్రదక్షిణాలు చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయండి. 3 ప్రదక్షిణాలు చేసి అక్కడ కాసేపు మెడిటేషన్లా కూర్చోండి, మీరే చూస్తారు మిరాకిల్ రిజల్ట్స్ చూస్తారు మీరు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, నరసింహస్వామి ఆలయము, లేదా అమ్మవారి ఆలయము, లేనట్లయితే వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు ఈ గ్రహాల యొక్క ప్రభావము, ఈ గ్రహాలకు అధిష్టాన దేవతలను ఉంటారు. ఈ అధిష్టాన దేవతల్ని మీరు ఎప్పుడైతే ప్రసన్నం చేసుకుంటారో ఈ గ్రహం ఇచ్చేటువంటి రిజల్ట్ చాలా చాలా లో స్టేజ్లో ఉంటుంది. మీకు పూర్తిగా పోతుందని నేను చెప్పను. ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వాలని ఉందనుకోండి, ఉదాహరణకి ఏదో చిన్న పిల్లవాడు ఏదో చిన్న సైకిల్ వేసుకొని వచ్చి ఇలా మన కాలుకి ఏదో తగులుతాడు, ఏదో చిన్న దెబ్బలాగా తగులుతుంది, పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిన చిన్న స్థాయిలో మీకు ఆ కర్మ అనుభవించి తొలగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా పాటించండి. వీటితో పాటు శనివారం పూట మొత్తం ఒంటికి తైలము రాసుకొని చక్కగా స్నానం చేయండి. శనివారం పూట ఖచ్చితంగా మీరు మీకు దగ్గరలో ఇందాక నేను చెప్పినటువంటి ఆలయాలను దర్శించండి. ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము, నవగ్రహాల యొక్క అనుగ్రహము, మరియు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి నేను మీకు ముగిస్తాను. అమ్మవారి ఆరాధన మీరు కనుక చేసినట్లయితే అది ఏ దశ నడుస్తున్నా కూడా, ఎటువంటి గ్రహస్థితులు గోచారంలో వచ్చినా కూడా మీకు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. బ్రహ్మని పిలిచి మరలా మన తలారాధన రాయిస్తుంది అమ్మవారు, అంత గొప్పది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.